సమాధుల్లో మందు కొట్టడం ఏంటంటే ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఇప్పుడు అసలు భయమే లేదు. దెయ్యాలు నా వెంట్రుకు కూడా పెగలు. నా మెళ్ళో ఆంజనేయ స్వామి బెళ్ళుంది. ఇదేనా అదే? అమ్మా, అది కొట్టేశావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్, అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గి తాగు, భయం మొత్తం పోద్దే. భయం పోద్దా? ఆ పోద్దే, ఒట్టు ఒట్టు. భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దరా? ఏ మిస్టర్, సిగరెట్ ఉందా? ఇల్లు గాలి ఒకటి అడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ గుద్దితే వచ్చా. లారీ గుద్దితే ఓం కౌశల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా గుణా కర్తవ్యం దైవ మాదిగం. ఏంటి బావా? ఇప్పుడు ప్రకటనలు. ఇది ఆనందవి ఆటో స్టార్టింగ్ నవ్వు. ఇది లోకాన్నవి తీరా నవ్వు. నవ్వు తన్ని తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్, ఓ పాలు బయటకు. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు కదరా. ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నిన్న ఏం పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు, ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందో ఇది, రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊతే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరనా? మరియా సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడ్డా? దీనికి తోడు క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్తో నా బామ్మది క్లోరోపం పెట్టావు కదరా, అడి ఇప్పుడు లేస్తాడు, అది లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా, అసలు ఏ మనిషి నా తుండుగుడ్డ. మరి అంత దారుణంగా పొగడేకండి సార్, నా సిగ్గు హెత్తుంది. సిగ్గుపడి గాలి గాలి, పోయి పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం అమ్మని ఇచ్చేస్తాను. అలాగే అలాగే, ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా, నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా, అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నిస్ బుక్ లో ఎక్కడ న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. రే రే రే, ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం, నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరిని సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఎస్టోజ్ తిట్టేస్తున్నారు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా, అయితే రేపు నిన్ను తిట్టింది. అయ్యో, ఆ ఛాన్స్ నాకు ఇక్కడ ఇస్తావురా? వదిలేరా. మంత్రి గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయజీ భవ. అంతా ఎన్నాళ్ళ నెల ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా అవసరం లేదు. అదిగో ఖచ్చితంగా పని. సాయిరా, కిలో 10 రూపాయలే? అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లిలు కొనుక్కోండమ్మా. ఏంటే, నోరు ఓపెన్ అవుతుంది? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనేది అంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదా పెట్టుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లి వాళ్ళకి అరవట్లేదు. వెళ్ళి ఎవడాయ్,
నన్ను ఆంటీ అనేది ఫేర్ లవ్లీ యాడ్లా అంత ఫేర్గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా చెల్లెమా బయట టూలెట్ బోర్డు మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మా నిన్నే హాల్ చాలా బాగుంది మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వాడు. ఆ టేస్టా బందా ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే ఇదంతా నా టేస్టే ఆ టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది బాత్రూమ్ ఎక్కడ చెల్లి అదేంటన్నయ్యా బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంట అదేమో నా రీతిలో నా బెడ్రూమ్ ఇదేమో కిచెన్ ఇదేమో దేవుడి గది అన్నయ్యా మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది చెల్లి ఎటాచిడి బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది అదేనా నా బెడ్రూమ్ లో ఉందిరండి చూతురు గారు ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఏంటి తలుపు అవును చెల్లెమ్మ తాత బిర్లా మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు అనవసరంగా అరిసావు ఎక్కువ చేస్తా చెల్లెమ్మ చెల్లమ్మా నీ గాజులు పట్టుకెళ్తున్నానే దీన్ని ఏంటది తోబుట్టు దీనికి చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను ఎలా ఉన్నావు నాయన ఇన్నాళ్ళ కలిపించావా తండ్రి నా స్వామి మనం దొంగతనానికి వచ్చినట్లేదు సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది ఏం చూసి ఐడియా వచ్చింది టూలెట్ బోర్డు చూసి వచ్చాం వీళ్ళు అద్దెకి ఇస్తారా ఇస్తాం ఇస్తారంటే పదా నమస్కారం నమస్కారం ఇల్లు చూద్దామని వచ్చాం ఇందాక మేము అలాగే వచ్చాం చూడడానికి ఉంటదండి పెద్ద హాలు నైరుతుల మాస్టర్ బెడ్రూమ్ వెనకాల కిచెన్ పక్కన దేవుడి గది పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బంజారాయిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం బాత్రూమ్ లో గీజర్ కూడా ఉందండి చెల్లి స్విచ్ కూడా ఉంది ఓహో అలాగా అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వన్ మినిట్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నా చెల్లి అడుగుద్దామని మనం చూస్తాం ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది 5,000 అడుగుదాం కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం సరే లేవే రెంట్ ఎక్కువ చెప్పొద్దు 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం ఏమంటావు అదేదో వాళ్ళే అంటారు ఇదిగో మామయ్య నీ అసలే జాలిగుండా 4,000 ఒక పైసా తక్కువైనా మనం అంతే అయితే చెప్పు మరి ఏమండి రెంట్ 4,000 5 నెలలు అడ్వాన్స్ 5,000 10,000 అంతే అంతే మేము ఇప్పుడు 5,000 తెచ్చాము మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం ఈ లోపల ఎవరన్నా అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం అంతే ఎందుకంత టెన్షన్ పడతారు మీ చేతి గాజులు ఉన్నాయి కదా అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చే గాజులు తీసుకెళ్ళండి గురువు గారు మీరు ఎలా వచ్చారు బైక్ మీద అలానా ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం దానికే మహాభాగ్యం తీసుకెళ్ళండి గురువు గారు
భలే ఇల్లు పట్టేశాం కదూ, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడి చిన్న ఇంటిదన్నా పడితే అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబు, అమ్మో అయ్యో నా ఇంటి బాబు, నేను వెళ్తాను నువ్వు అలాగే కొట్టుకో. గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గందులోకి వెళ్ళు, నేను ఈ గందులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్దాం. అలాగే వెళ్ళు. రే ఉమాదేవి, రే అర్జెంట్కి వెళ్ళి బండి తీరా, పద అర్జెంటా. తుప్పలకెళ్ళి నీళ్ళు పట్టుకొస్తాను. అర్జెంట్ కాదు, అది ఎక్కడికెళ్ళి చూడాలి, పద త్వరగా తీ, త్వరగా పద. స్టార్ట్ చేయ, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళేంటి తేల్చేయాలి. చీ ఊరుకోరా ఎదరోట్లు నువ్వుని, నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు, చూడు గోదావరి దగ్గర ఏం పండురా దానికి. గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా, ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా. ఆడేనా ప్రకృతి? ఆ నా కొడుకే అయ్యి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ వెళ్ళడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడ వెళ్ళిపోతున్నారు? కంబైన్ స్టడీస్ ఏమరా, గోడ్ వాచిపోద్ది. సారీ పార్థు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా అమ్మా, రాత్రి అసలు నిద్రపట్టలేదు తెలుసా. ఇప్పటికీ ఏసీ కూడా ఫుల్లోనే ఉంది, అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ ఇచ్చా. హే లిప్స్టిక్, థాంక్ యూ పార్థు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారం. ఏమో ఏం పర్లేదు. అయ్యయ్యో ఇచ్చేస్తుంది, ఇచ్చేస్తుంది, ఇచ్చేసింది. థ్యాంక్ యూ అమ్మా. ఈడే వండరే మరా, డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్. అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి సార్. ఒకసారి వందరగాని పిలవండి, ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే? మార్కెట్లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది? ఏంటి 100,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా సార్? ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద, అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. 2 మినిట్స్ సార్, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. 150,000 బండి స్లోగా వెళ్ళడానికి కొనుక్కునేది సార్? భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడతారన్నావు కదా, నువ్వు పడితే అలాగా. అమ్మయ్యా ఏంట్రా ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 150,000 పెట్టుకుంటే పెట్రోల్ బండి తిని సార్. మీరు చేసిన ఏం బాగాలేదు సార్. అసలు ఈ బండి ఎక్కడ నీకు, దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చెప్తున్నావు? ఏంట్రా చోట్ల పడేస్తున్నాయి. మర్యాదగా తలుపు తేండ్రా, బయట ఇమ్మలేరా? అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా
హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. విజయ్, సావిత్రి అమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? మీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బ్యావర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనే ఉన్నాను సార్, కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రాడు ఒకడు వస్తాడు, ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు, సర్దుకోండి. సారీ, అర్థమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనే ఉండు సార్, ఇది మీ ఇల్లు మీ ఇష్టం, రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం, మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నామేంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా, 3 రోజులని చెప్పి లోపలికి వచ్చినవాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. గోండాకు జెండానా? ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు, లుంగి కింద పనికి వచ్చేది. పోలే, బండి తుడుచుకుందాం. జెండాతో బండి దుడుస్తున్నాయందిరా. ఇదేమన్నా జాతీయ జెండా అనుకున్నావా? అవును, వీడేమన్నా దేశ నాయకుడా? కాదు. రాష్ట్ర నాయకుడా? కాదు. పోని సిటీ నాయకుడా? కాదు. ఏం కాని వాడికి జెండా ఎందుకురా? అన్నారు అవిడి షూటర్ రా బాయ్, 15 మర్డర్ చేసిండు, అందుకే చంపేసి ఉంటారు అదోని. ఆ మొహం చూడరా, గీసుకోవడానికి బ్లేడుకు కూడా గతలేక గడ్డం తగ్గపోయింది చేశాడు. ఏంట్రా ఎక్కువ మర్ద వేసానా? తీసేరా, చెయ్యి. ఏంటి ఏద్దవ్వండి, ఇలా వేసేస్తానన్నందుకే ఆయన వేసేస్తుంటారు. అవునరా, భగత్ సింగ్ పోయినప్పుడు జెండా పెట్టావా? పెట్టలే. నెహ్రూ గారు పోయినప్పుడు? పెట్టలే. పోని గాంధీ గారు పోయినప్పుడు? అరే పెట్టలేదురా బాయ్. పెట్టలేవు, ఎందుకంటే అప్పుడు నువ్వు పుట్టలేదు. కేజీలు కేజీలు బాడీ పెంచావు కానీ చటాకంత బ్రెయిన్ పెంచితే బాగుండేదిరా. ఎవడు అడగట్లేదు కదా అనే కదరా మీ ధైర్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇదేంటి అని. రేపు ఇంకొకటి తోడవుతాడు, ఆ తర్వాత మేము 100 మంది ఉంటాం, ఆ తర్వాత 1,000,000 కోట్లు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందన్నా? ఈ జెండా, ఈ జెండా నీకు పెడతాను. యూస్లెస్ ఫెలో. మొత్తం బేజా ప్రజెస్ తిన్నాడు. అమ్మా గ్యాస్ సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటావు కదా, నువ్వే లోపల పెట్టి బిల్లు పెట్టరా. ఆ ఓకే, పెట్టేసా. ఇదిగోండి సార్ బిల్లు. ఏంటి 306 రూపాయలు వేసావు, క్రితం నెల 267 కదా, నెలకి 40 రూపాయలు పెంచేశారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే తలొప్పుకుంటే అదలా తెచ్చేస్తావు నువ్వు? నా పని అదే కదా, నా డబ్బులు నాకు ఇస్తే నా ధర నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను. నా బండ తీసుకుపోతా. గుండు పగిలిపోతుంది. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అప్పటి నుంచి ఊరికే ఊరుకుంటున్నానే. ఎంతసేపు ఊరుకున్నది నువ్వు కాదురా, నేను. మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తా. అక్కడ ఎవడ కడతాడు బిల్లు? నీ అమ్మ మొగుడు కడతాడా? నీ అమ్మ మొగుడు సార్ కొట్టాలని నరకాల. అవతల పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయి జనం రోజుకు ఒక్క పూట వండుకు తింటుండే, నువ్వు గ్యాస్ రేట్లు పెంచేసి ఆ బోజన కూడా చేయనివా? పెంచిందేదో నేనైనట్టు నన్ను కొడతారేంటి సార్, ప్రభుత్వం కదా. దానికి బుద్ధి వస్తుందని నిన్ను కొడుతున్నాను. నన్ను కొడితే దానికి ఎలా వస్తుంది సార్? నిన్ను తంతే నువ్వు వెళ్ళి వానంటావు, వాడు వెళ్ళి సీఎం దగ్గర మొరపెట్టుకుంటాడు, అప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. అయ్యా నన్ను వదిలేయండి బాబు, నేను ఉండేది మియాపూర్, వచ్చేది కొండాపూర్, పోయేది మాదాపూర్. దీన్ని బట్టి నేను ఎంత పూర్వం అర్థమైందిగా సార్, ఆ పాత రేట్ వేస్తే తీసుకెళ్ళిపోతా. మిగిలిన నువ్వు వేసుకుంటావా? లేకపోతే చంపేలా ఉన్నారుగా. అలా దారికి రా, ఇగో డబ్బులు తీసుకెళ్. ఎందుకు మడిస్తే చిరిగిపోతుందయ్యా, అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకడికి వేస్తాం. ఏంటి ఈ ఆకు కడిగి ఇంకొకటి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా, ఆకు తీయరా.
ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా తినవి, బాధపడ, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కొయ్యడానికి ఎన్ని రోజులు కావాలరా, తొందరగా కొయ్యరా సన్నాసి.